తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చెంచెలగూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదలయ్యారు. సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ ఆర్డర్ కాపీ తీసుకున్న అఖిలప్రియ లాయర్లు ఆర్డర్ కాపీలను జైలు అధికారులకు అందించారు. చెంచెలగూడ జైలు నుంచి విడుదలైన అఖిలప్రియ నేరుగా ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి చేరుకొని పూజలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చెంచెలగూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదలయ్యారు. సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ ఆర్డర్ కాపీ తీసుకున్న అఖిలప్రియ లాయర్లు ఆర్డర్ కాపీలను జైలు అధికారులకు అందించారు. చెంచెలగూడ జైలు నుంచి విడుదలైన అఖిలప్రియ నేరుగా ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి చేరుకొని పూజలు జరిపారు. బోయినపల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి భూమా అఖిలప్రియ విడుదలయ్యారు బెయిల్ పైన. ఈరోజు సాయంత్రం విడుదలైనటువంటి అఖిలప్రియ నేరుగా ఫిలిం నగర్ దైవ సన్నిధానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లిఖిత ఫోన్ లైన్ లో అందిస్తారు. లిఖిత, థ్యాంక్ యూ సారీ. దాదాపు 18 రోజులుగా కోర్ట్ కస్టడీలో ఉన్న భూమా అఖిలప్రియ ఈరోజు సాయంత్రం విడుదలయ్యారు. విడుదలైన వెంటనే తను ఫిలిం నగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి ప్రత్యేక పూజలు చేసి తరువాత తన బంజారా హిల్స్ లో ఉన్న తన పిన్ని ఇంటికి చేరుకున్నారు. రేపు ఏ సమయం అనేది చెప్పలేదు, కానీ రేపు మాత్రం మీడియాతో మాట్లాడతానని కూడా ఆమె వెల్లడించడం జరిగింది. అసలు కిడ్నాప్ ఎలా, కిడ్నాప్ కి సంబంధించిన విషయాలు వెల్లడించబోతున్నారా, లేదా అసలు తనని కోర్టు కేసులో A2 నుండి A1 గా ఎలా మార్చారు అనే వివరాలు చెప్పబోతున్నారా అన్న విషయాలపై ఆసక్తి అయితే నెలకొంది. రేపు పూర్తి వివరాలు అయితే మీడియాతో మాట్లాడతాను అని భూమా అఖిలప్రియ మాత్రం చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లిఖితా.